లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లక్ష్మణుడు విగ్రహం ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు రామకృష్ణ యాదవ్, రజనీష్ గుప్తా లక్నోలో లక్ష్మణుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. లక్నోలోని చారిత్రాత్మక తేలివాలి మసీద్ కు ఎదురుగా విగ్రహ నిర్మాణం జరగాలని కోరారు. దీనిపై ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మసీద్ కు ఎదురుగా లక్ష్మణుడి విగ్రహం నిర్మిస్తే రాష్ట్రంలో మత కల్లోలాలు సంభవించే అవకాశం ఉందని, తాము ప్రశాంతంగా నమాజ్ కూడా చేసుకోలేమని మసీద్ ఇమాం చెప్తున్నారు. ఓవైపు రాజస్థాన్ లో వసుంధరా రాజే సర్కార్పై వ్యతిరేకత ఉందని బీజేపీ ఆందోళన చెందుతోంది. మరోవైపు ఓ మంత్రి కొడుకు నెల రోజుల క్రితం చేసిన పని ఆలస్యంగా వెలుగు చూసింది. వన్ వేలో సైడ్ ఇవ్వలేదని కోపంతో తోటి ప్రయాణికుడిని కొట్టాడు మంత్రి కొడుకు. మంత్రి కొడుకుతో పాటు మొత్తం 5 తనపై దాడి చేశారని బాధితుడు చెప్తున్నాడు. మొత్తం దాడి విజువల్స్ సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉత్తర ఈశాన్య రాష్ట్రాలపై ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కశ్మీర్తో పాటు అస్సోంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటు ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాలను ముంపుకు లోనయ్యాయి. అస్సోంలోని లక్ష్మీపూర్, జోర్హత్, శివసాగర్, కరీంగంజ్ జిల్లాలు వరదలకు తీవ్రంగా నష్టపోయాయి. అస్సోం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ లెక్కల ప్రకారం 63,300 మంది వరదల బారిన పడ్డారు. వీరందరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అన్నింటికంటే ఎక్కువగా లక్ష్మీపూర్ జిల్లాలో వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే 32,000 మంది వరదల్లో చిక్కుకున్నారు. 74 గ్రామాలు పూర్తిగా నీటి మునిగాయి. దాదాపు 1,000 హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లింది. అస్సోంలోని అన్ని నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మరో 4 రోజుల పాటు అస్సోంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక జమ్మూ కశ్మీర్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. జీలంతో పాటు దాని ఉపనదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. రాజౌరి, శ్రీనగర్, అనంత్నాగ్ జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. వరద ప్రవాహ ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. కశ్మీర్ మధ్య ప్రాంతంలో వరద హెచ్చరికలను జారీ చేసిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులు భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ కశ్మీర్లో సోషల్ మీడియా వినియోగంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కదా, ఇకపై ఏది పడితే అది షేర్ చేస్తే కుదరదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లు ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వినియోగం పెరిగిన తర్వాత నెటిజన్లు ఇష్టారాజ్యంగా పోస్టింగ్లు పెట్టేస్తున్నారు. వాస్తవాల కంటే అవాస్తవాలే ఎక్కువగా ప్రచారమవుతున్నాయి. రూమర్స్ ను స్ప్రెడ్ చేయడంలో సోషల్ మీడియా ముందుంది. జమ్మూ కశ్మీర్ లాంటి సున్నితమైన రాష్ట్రంలో సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. వేర్పాటువాదులు, ఉగ్రవాద శక్తుల తలనొప్పులు చాలవన్నట్టు సోషల్ మీడియా ద్వారా అరాచక శక్తులు తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టాయి. దీన్ని కట్టడి చేయడానికి పోలీసులు కొత్త నిబంధనలను రూపొందించారు. జమ్మూ కాశ్మీర్ పరిధిలో సోషల్ మీడియా గ్రూప్స్ రన్ చేయాలంటే ఇకపై ఖచ్చితంగా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఇప్పటికే వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్ పేజీలను మేనేజ్ చేస్తున్న వాళ్లను 10 రోజుల్లోగా తమ అనుమతి తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కిష్త్వారా జిల్లాలో ఇది అమల్లోకి వచ్చింది. గ్రూప్లో షేర్ చేసే అంశాలకు వ్యక్తిగతంగా తామే బాధ్యులమని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తమపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చంటూ పోలీసులకు రాతపూర్వకంగా తెలియజేయాలి. అప్పుడే వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్ పేజీలను క్రియేట్ చేసుకోవటానికి అనుమతి ఇస్తారు.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టారాజ్యంగా తప్పుడు అంశాలను షేర్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే జైల్లో పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధానిలో కలకలం రేపుతున్న 11 మంది డెత్ మిస్టరీ కేసులో కీలక ఆధారాలు లభించినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా మూఢనమ్మకాలు అనుసరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. ఆ ఇంటిని తనిఖీ చేస్తుండగా కొన్ని లేఖలు దొరికాయి. కుటుంబ సభ్యులందరూ అనుసరిస్తున్న కొన్ని మూఢనమ్మకాల గురించి అందులో రాసి ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. మృతదేహాలు కనిపిస్తున్న తీరుకు లేఖలో పేర్కొన్న విషయాలు సరిపోలుతున్నాయి. కళ్లకు గంతలు కట్టి నోట్లో గుడ్డలు కుక్కిన తీరు, లేఖలో పేర్కొన్న విషయాలు ఒకేలా ఉన్నాయి. ఈ మరణాలకు మత విశ్వాసపరమైన కారణాలున్నట్లు చెబుతున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలోని ఓ ఇంట్లో 11 మృతదేహాలను గుర్తించారు. రాజస్థాన్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వీరంతా అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం రేపుతోంది. వీరిలో 10 మృతదేహాలు రైలింగ్ కు వేలాడుతూ కనిపించగా మరో వృద్ధురాలి మృతదేహం నేలపై పడి ఉంది. మృతుల్లో 7 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. కాగా ఈ కేసును సిబిఐకు అప్పగించాలంటూ మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 10 రోజుల ముందు కూడా తామంతా ఓ కార్యక్రమంలో పాల్గొన్నామని, శనివారం కూడా తాము వారితో మాట్లాడినప్పటికీ వారిలో ఎలాంటి మానసిక ఆందోళన కనిపించలేదని మృతుల బంధువైన ఆదిత్యనాథ్ సిసోడియా పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగా అద్భుత జ్ఞాపక శక్తిని ప్రదర్శించిన 2 ఉత్తరప్రదేశ్ చిన్నారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ మనసు గెలుచుకున్నారు. వారి ప్రతిభకు మంత్రముగ్ధుడైన సీఎం ఈ అక్క చెల్లెళ్లకు చెరో 51,000 బహుమతిగా ఇచ్చారు. యూపీలోని పిలిభిత్ జిల్లా వీరిద్దరిని సీఎం యోగి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. ముందు ముందు ప్రభుత్వం నుంచి వారికి మరింత సహాయం అందిస్తామన్నారు. ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 48కి చేరింది. మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పౌరి గర్వాల్లోని నాని ధండా ప్రాంతం నుంచి బస్సు వెళుతుండగా అదుపు తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోయలో చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని రావత్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. చనిపోయిన వారిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు, 22 మంది పురుషులు ఉన్నారు. ఈ ఘటనతో కొండ ప్రాంతాల్లో రహదారుల భద్రత ప్రమాణాలపై అంతర్జాతీయ రహదారి సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో దారుణం జరిగింది. ఓ గ్రామంలోకి అడుగుపెట్టిన 5 వ్యక్తులను చిన్నారులను కిడ్నాప్ చేసేవారిగా అనుమానించి స్థానికులు కొట్టి చంపేశారు. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో వచ్చిన 5 వ్యక్తులు మిగతా ప్రయాణికులతో కలిసి గిరిజన తండా రైన్ పడాలో దిగారు. అదే సమయంలో అక్కడ వారపు సంత జరుగుతోంది. బస్సు దిగిన వ్యక్తులు ఓ చిన్నారితో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో స్థానికులు కిడ్నాపర్లుగా అనుమానించారు. Yeah.